హాయ్ నమస్తే, నేను రమారావి. చాలా రోజుల నుంచి రకరకాల వంటలు చేసినాం. అయితే ఉల్లిపాయ పకోడీలు జనరల్గా అందరికీ ఫేవరెట్గా ఉంటాయండి. క్యాబేజీ పకోడీలు ఎప్పుడైనా చేశారా? ఒకసారి చేస్తే అది కూడా మన హాట్ ఫేవరెట్గా మారిపోతుంది. మామూలుగా క్యాబేజీ అనగానే పెద్ద ఇష్టంగా ఉండదు, పైగా కొన్ని కొన్ని వర్షాకాలాలు అప్పుడైతే దాని వాసన మహావిరక్తిగా ఉంటుంది. చీ, దీన్ని ఎవరు తింటాడు అనిపిస్తుంది. వండేకేదో ఒక మాదిరిగా ఉంటుంది, కానీ వండేటప్పుడు అసలు నచ్చదు. క్యాబేజీ నచ్చని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చే బెస్ట్ రెసిపీ ఏంటంటే, మంచూరియాతో పాటుగా పకోడీలు కూడా క్యాబేజీ తోటి చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ, ఏం పెద్ద కష్టం లేదు. క్యాబేజీని హాఫ్కి కట్ చేసి తర్వాత మనం ఈ బంగాళదుంపలు కోరేది ఉంటుంది చూడండి, చిప్స్ చేసుకునేది ఉంటుంది, దాంతో కనుక కోరేస్తే ఇట్లా చక్క సన్నగా నూడిల్స్ లాగా వస్తుంది చూడండి. ఈ నూడిల్ని నూడిలీగా తరిగి పెట్టుకోవటం, దీంట్లో కొంచెం శనగపిండి, బియ్యపిండి, అల్లం, పచ్చిమిర్చి మసాలాలు వేసేసి చక్కగా వడల్లాగా పకోడీల్లాగా లూజ్ లూజ్గా వేస్తే ఉల్లిపాయ పకోడీలాగా ఇలా విరిగిపడి వస్తాయి. అదో రకం కొంచెం వడలాగా ఒత్తి వేస్తే మసాలా వడలాగా కనపడుతుంది. టేస్ట్ మాత్రం పకోడీ టేస్టే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. చేసి చూద్దాం. అటు ఇటుగా ఒక రెండు కప్పుల క్యాబేజీ, ఇది ఫుల్ కప్ లాగా కనిపిస్తుందా, ఒక 2 కప్స్ క్యాబేజీ అనుకోండి, ఒక 1/2 కేజీకి తక్కువ. దీంట్లో ఒక ఉల్లిపాయ సన్నగా మనం ఈ పకోడీలకు తరుగుతాం కదా ఇలా రేకలుగా, ఆ రేకలుగా తరిగిన ఒక్క ఉల్లిపాయ చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇది వేసేద్దాం. దీంట్లో కాస్త చేతి కొద్దీ కలిపేసుకోవాలి. దీంట్లో 1/2 కప్ శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, అంటే మనకి శనగపిండి ఎక్కువ బియ్యపిండి తక్కువ వేసుకుంటాం కదా. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీనికి రుచికి సరిపడ ఉప్పు, తర్వాత రుచికి సరిపడ కారం. మనం కొంచెం కారం తినగలిగితే, నిజానికి కారం వేయకపోయినా పర్వాలేదు, కొంచెం తక్కువే వేసుకుందాం. ఎందుకంటే మనం ఇందులో ఏం చేస్తామంటే అల్లము పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము, ఆ ముద్ద కలిపేద్దాం. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసి అవి కూడా. దీన్ని ఈవెన్గా మొత్తం వేయాలి. ఇందులో క్యాబేజీలో కొంత తడి ఉంటుంది, చాలా ఉండదండి. హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో చాలా తక్కువ ఉంటుంది. కాస్త ఏదో బందరు బెజవాడ వైపు కొంచెం నీరుగా ఉంటుంది కాబట్టి ఉంటుంది, కానీ కొంచెం నీరు పోసుకోవాలి. ఒకసారి మొత్తం ఈవెన్గా కలిపేసేద్దాము. దీంట్లో సోడా వేసుకోవచ్చు, కాచిన నూనె పోసుకోవచ్చు, మన చాయిస్. మనం సోడా వద్దు మనం వాడమనుకుంటే కనుక ఈ నూనెని కాగబెట్టుకుని కాగిన మరిగే నూనె కనుక 2 గరిటెలు వేసుకుంటే బాగా క్రిస్ప్గా వస్తాయి. 1 చిటికెడు సోడా కూడా వేసుకోవచ్చు. ఎర్రగా లేదు, కొంచెం రెడ్గా ఉండాలి అంటే మరి కాస్త కారం వేసుకోవటం. ఒక చిన్నగా ముద్ద చేయండి, జస్ట్ అలా అలా, అంటే మన వడ టైప్లో కనుక చేస్తే బాగా వస్తుంది. అలాగా నూనెలో పెట్టేయండి. కొంచెం షేప్ కూడా బాగా వస్తుంది, బాగుంటుంది. మనం ఎలాగో ఇందులో శనగపిండి అవి వేసాం కాబట్టి బాగా బైండ్ అవుతుంది. సోడా వేసుకోవటము లేదా బేకింగ్ సోడా వేసుకోవటము, బేకింగ్ పౌడరు, అది ఎవరి చాయిస్ వాళ్ళదండి, నేను వేయట్లేదు. మీడియం ఫ్లేమ్లో వేగనిస్తే క్యాబేజీ ఈవెన్గా వేగిపోతుంది, చక్కగా క్రిస్ప్గా వస్తుంది. సెకండ్ సైడ్కి, రెండో వైపుకి తిప్పేస్తే అడుగు భాగం పైకి వస్తుంది కదా, ఈ పై భాగం కూడా చక్కగా వేగిపోతుంది. మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. ఆ 3 వేగే లోపల ఇంకో కొన్ని వేసుకోవచ్చు మనం. మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలో ఉండలన్నీ ఇలా వేయించేసుకోండి.
చక్కగా వడల్లాగా ఉన్నాయి చూడడానికి అందంగా దీనికి ఏం చేస్తామో పైన మనకి ఆసక్తి ఉంటే గనుక నల్ల ఉప్పు ఉంటుంది కదా మనం పానీపూరిలో వాడతాం ఆ నల్ల ఉప్పు గాని చాట్ మసాలా గాని పైన స్ప్రింకిల్ చేస్తే వాసన బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది వాసన ఆసక్తికరంగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు దీనికి ఏం చేద్దాం అంటే కాసిన మిరపకాయలు వేయిద్దాము కాస్త మొహాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి స్టవ్ ఆపేసాను కొంచెం గార్నిష్ కోసం మిరపకాయలు వేస్తున్నాను అన్నమాట ఈ క్యాబేజీని మనం వడలు చేసుకునేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త ఏం పడాలంటే ఫ్రిజ్ లో ఉన్న క్యాబేజీ అయితే మాత్రం తొందరగా వేగదండి చాలా సతాయిస్తుంది రెండు మూడు సార్లు చాలా ఇబ్బంది పెట్టింది నన్ను అందుకని ఫ్రెష్ క్యాబేజీ తోటి చేసుకోండి బాగుంటుంది తేగానే చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ పకోడీలు ఎలా తింటామో దీన్ని కూడా అంతే ఒకసారి కనుక ఈ రుచి తెలిస్తే తరచుగా చేసుకుంటాం కొంచెం కరివేపాకు కూడా వేద్దాం వేడివేడి క్రిస్పీ క్యాబేజీ వడలు లేదా పకోడీలు రెడీ అయినాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నారో ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీ ఐడియాస్ని మాతో షేర్ చేయండి